సౌకర్యవంతమైన ప్రయాణం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా జిపిఎస్తో అనుసంధానం చేయడం వల్ల వాహనం వెంటనే తల్లి బిడ్డ దగ్గరకు చేరుకోవడం జరుగుతుంది. అలాగే తల్లి బిడ్డల యొక్క ప్రయాణానికి ఒక భద్రత అనేది తప్పనిసరిగా ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నారు అనేది జిపిఎస్ అనుసంధానం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే వాహనం ట్రాక్ చేసే సౌకర్యం కూడా ఇప్పుడు ఈ కొత్త వాహనాలకి ఉంటుంది. గతంలో 600 మాత్రమే ఈ సేవ అందచేయడం జరిగింది. ఇప్పుడైతే కనుక రోజుకి 1000 నుంచి 1200 మంది బాలింత స్త్రీలను ఇంటికి చేర్చడం జరుగుతుంది. గతంలో ప్రతి ట్రిప్పుకు 1208 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ప్రతి ట్రిప్పుకు అయ్యే ఖర్చు 895 రూపాయలు. గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంగణానికి విచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన ప్రారంభోత్సవ కార్యక్రమం మరికొద్దిసేపట్లో చేయనున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి విచ్చేయనున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయనున్నారు. నాడు 275 పాత వాహనాలు ఉంటే నేడు అధునాతనమైనటువంటి సౌకర్యాలతో 500 కొత్త వాహనాలను మరి ప్రారంభోత్సవం చేయనున్నారు. అంతేకాకుండా పాత వాహనాలలో ఎలాంటి ఎయిర్ కండిషనర్ అలాగే జిపిఎస్ సదుపాయం లేదు. నేడు ప్రతి వాహనంలో ఎయిర్ కండిషనర్ జిపిఎస్తో అనుసంధానమై ఉంది. విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడానికి విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన
దేవుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగుల ఉంటది మహానేత నాయకత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు సమర్పిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలు సమర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి ఆశీర్వాదం తీసుకుని డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయబోతున్నారు. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వెహికల్స్ను ఈరోజు రాష్ట్రం నలుమూలలకు ఈరోజు పంపుతా ఉన్నాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా మంచి జరగాలని చెప్పి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి అడుగులు వేస్తూనే ఉంది. అందులో భాగంగానే చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గర్భవతి అయిన ఆ చెల్లెమ్మ 1-08 ఫోను కొట్టిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్ళడమే కాకుండా నాణ్యమైన సేవలు కూడా హాస్పిటల్స్లో అందించి WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు కూడా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకునే దానికోసం ఆ చెల్లెమ్మ ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిజేరియన్ ప్రొసీజర్ గన అయితే 3,000 రూపాయలు, న్యాచురల్ డెలివరీ అయితే 5,000 రూపాయల కింద ఆరోగ్య ఆసరా కింద ఆ చెల్లెమ్మకు రెస్ట్ పీరియడ్లో కూడా సహాయం అందించేందుకు తోడుగా నిలబడేందుకు ఆ మొత్తాన్ని కూడా ఆ చెల్లెమ్మ చేతుల్లో పెట్టి ఆ చెల్లెమ్మను ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఈ వెహికల్లో, ఈ ఎయిర్ కండిషన్డ్ వెహికల్లో ఇంటి దాకా దింపి ఆ చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. గతంలో అయితే మనమందరం కూడా చూసాం ఎలాంటి పరిస్థితి ఉండేది. గతంలో అరకొరగా ఉండే వెహికల్స్, ఒక్కొక్కసారి అందుబాటులో ఉండే పరిస్థితి కూడా లేదు, ఉన్న వాటిలో కూడా వసతులు కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి పూర్తిగా మెరుగైన పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నాం.
ఈ 104 కానీ 108 వెహికల్స్ కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ నాడు నేడు పనులతో మొత్తం వ్యవస్థను కూడా హాస్పిటల్స్ వ్యవస్థల్ని కూడా రూపురేఖలు మారుస్తూ ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నిటి వల్ల కూడా చెల్లెమ్మలకు అక్కలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దేవుడి దయతో ఇంకా మంచి అవకాశాలు కూడా దేవుడు మంచి చేసే అవకాశాలు ఇంకా చాలా ఇవ్వాలి అని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆరాటపడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మనం ఈ వాహనాలన్నిటికీ స్వాగతం చెబుతాం. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో
మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. తాతలకు పెంచిన పింఛను అవసరంగా నిలిచింది. బాధితులకు 10,000 రూపాయలిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, అధ్యాత్మిక సదుపాయాలతో డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన ప్రారంభోత్సవం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి వాహనంలో ఎయిర్ కండిషనర్ జీపీఎస్తో అనుసంధానమై ఉంది. తల్లి బిడ్డ దగ్గరకు వెంటనే వారు ఫోన్ చేసిన వెంటనే వాహనం వారి దగ్గరకు చేరుతుంది. జీపీఎస్తో అనుసంధానం అవడం వల్ల తల్లి బిడ్డ ప్రయాణానికి ఒక భద్రత అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం ట్రాక్ చేసేటువంటి సౌకర్యం కూడా ఉంది. ప్రతి వాహనంలో ట్రిప్లో ఇద్దరు బాలింత స్త్రీలను, నవజాత శిశువులను, అలాగే ఇతర బంధువులను కూడా ఇంటికి చేర్చడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా 102 కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన ప్రారంభోత్సవం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.